ఓకే ఈరోజు జరుపుకొని ఎస్సీ ఎస్టీలతో సావగల సభ్యులు ఏర్పాటు చేసినటువంటి జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి మా జిల్లా కమిటీ సభ్యులు వెంకటేశ్వర గారి రాజుగారికి అభినందనలు తెలియజేస్తూ ప్రధానంగా ఎస్సీల పండుగ అభ్యర్థించేసి కానీ వాళ్ళ పట్ల మరి అసభ్యంగా ప్రవర్తించినటువంటి కేసులన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి కానీ ఎంత సభ్యులను తెలుసుకోవాలి ఉద్యోగం కాకుండా చూడాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఎవరైతే వాళ్ళని కీర్తపరుస్తారో తప్పకుండా వాళ్ళకి శిక్ష పడే విధంగా ఆ పోలీస్ యంత్రాంగం కూడా బాధ్యతంగా పనిచేస్తుంది. అందుకోసం జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ కమిటీ మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి భిన్నంగా కేసు వైద్యంలో పరిశీలించి వారికి న్యాయమైన విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో అంతర్భాగంగా ఈ మధ్యనే ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఆ కాలేజీ వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులకు అమ్మాయి చనిపోయిందనే ఉద్దేశంతో ఇమీడియట్గా సాగు లక్షల కింద 50,000 రూపాయలు కలెక్టర్ గారు ఇచ్చి వారికి ఒక్కసారి FIR బుక్ అయితే వాళ్ళకి 8 లక్షలు ఇచ్చేటువంటి ఇబ్బంది. అందులో 4 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చి నిజంగా కేసు అంతా పరిశీలించిన తర్వాత మిగతా 4 లక్షలు ఇచ్చేదానికి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోతున్నారు. అందులో వారి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని, ఒకరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవడానికి మరి ఏమాత్రం కూడా బడ్జెట్లో ఇబ్బంది లేకుండా ఎన్ని కేసులైనా ఛేదించి వారికి న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అందుకోసమే ఈరోజు ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఎర్రోడ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈనాడు వారు ఛార్జ్ కూడా తీసుకుంటున్నారు. వారు కూడా వచ్చిన తర్వాత క్షుణ్ణంగా చేసులైదు కూడా రాష్ట్ర బృందం ప్రత్యేకంగా ఎస్సీ సదస్సులకు బడ్జెట్లను కేటాయింపు చేసి దానికి చట్టబద్ధత కలిగజేసి వాళ్ళకు ఇచ్చి కేటాయించిన డబ్బును వాళ్ళకి ఖర్చు పెట్టే విధంగా, ఒకవేళ ఈ సంవత్సరం ఖర్చు కాకపోతే బ్యాక్లాగ్ ఉన్న డబ్బులను నెక్స్ట్ ఇయర్లో కూడా ఖర్చు పెట్టే విధంగా రూపకల్పన చేసి ముందుకు పోతూ ఉంది. కాబట్టి దయచేసి ఎస్సీ సోదరులకు కోరేది ప్రభుత్వం ఏదైతే సౌకర్యం కలిగజేస్తుందో దాన్ని సద్వినియోగం చేసి ముందుకు పోవాలని, ఎవరైనా ఒకరిద్దరు చేసే తప్పుల వలన మన అందరికీ సమాజానికి ఇబ్బంది రాకుండా చూడాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై సార్. చెప్పండి సార్. సార్ ఓకే మూడు సరిగా రాని తీసరా రెండు మండలానికి మధ్యలో ఈరోజు రోజు ఫంక్షన్ హాల్లో ఉండరా మన రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, తర్వాత మన విజిలెన్స్ కమిటీ మెంబర్, శాసనసభ్యులు, మెడిచల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పౌర చట్టం ఏముంది దానికి సంబంధి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఇది మొదటిసారి అట్లా జిల్లా స్థాయి కమిషనర్ స్థాయి ఆఫీసర్ అలాంటి ప్రోగ్రామ్కి రావడం. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ ఎస్ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 89 చట్టం తర్వాత అమెండ్మెంట్ అయిన 2015 చట్టం బలమైన చట్టం, దానికి సరైన వినియోగం ఎలా చేయాలి, దాంట్లో ఎక్కడెక్కడ అది కాంపెన్సేషన్ వస్తుంది బాధితులు, దానికి సంబంధి గవర్నమెంట్కి ఎలా అప్రోచ్ కావాలి, తర్వాత నమోదైన కేసెస్లో ట్రూ కేసెస్లో శిక్ష పడినంత దాకా ఎలా మనం పోలీస్కి సహకరించాలి, దానికి సంబంధి మెయిన్లీ డిస్కషన్ జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్ భవిష్యత్తులో కూడా ఆర్గనైజ్ చేస్తూ ప్రతి వస్తీలో ప్రతి కాలనీలో ఈ చట్టాన్ని గురించి పక్క ఈ అవగాహన సదస్సు మనం పెట్టాం. ఈ మంచి ప్రోగ్రాం కోసం ఆర్గనైజర్ అందరికీ మా శాఖ తరపు ధన్యవాదాలు.